మదనపల్లిలో సంచలనం సృష్టించిన మహిళా లెక్చరర్ హత్య మిస్టరీ విడిపోయింది. రెండు కుటుంబాల మధ్య తగాదాలు ఈ హత్యకు కారణంగా తేలింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు ఊచల్లెక్క పెడుతున్నారు. 24 గంటల్లోనే మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించగలిగారు? వాళ్ళకి సహకరించిన ఆ క్లూస్ ఏంటి? రుక్సానా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేవారు. మదనపల్లి బీకేపల్లి వైఎస్ఆర్ కాలనీలో నివాసం. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా అడ్డగించి నడి రోడ్డుపై గొంతు కోసి రుక్సానను హత్య చేశారు అగంతకులు. పట్టపగలు నడి రోడ్డుపై జరిగిన ఈ ఘాతుకంతో మదనపల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రుక్సానా భర్త ఖరీఫ్ అహ్మద్ ఫిర్యాదు మేరకు మదనపల్లి 2 టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. ఘటనా స్థలం నుంచి కత్తి బైక్ స్వాధీనం చేసుకుని సీసీ ఫుటేజీ సేకరించి దర్యాప్తు చేశారు పోలీసులు. కుటుంబ తగాదాలే హత్యకు కారణంగా తేల్చి నిందితులు సులేమాన్, ప్యారిజాన్, ఆయిషాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురే హత్యలో పాల్గొన్నట్టుగా నిర్ధారించారు. హతురాలు రుక్సానా ఖరీద్ అహ్మద్ కు రెండో భార్య. మొదటి భార్య ఆయేష అన్నదమ్ములే రుక్సానను హతమార్చినట్లు భర్తతో పాటు ఆమె బంధువులు ఆరోపించారు. ఆయేష కుటుంబ సభ్యులు రుక్సానను వెంటాడుతున్నట్టు అనుమానం వచ్చి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేసిన డిఎస్పీ కేశప్ప మిస్టరీ ఛేదించారు. తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో రాజు, మదనపల్లి మర్డర్ మిస్టరీ అయితే విడిపోయింది, కానీ హత్యలు చేసుకునేంతగా కుటుంబ తగాదాలు రెండు కుటుంబాల మధ్య ఎందుకు ముదిరాయి? ఇంకా బయటకు రావాల్సిన కోణాలు ఏమేమి ఉన్నాయి? అంటే ఖచ్చితంగా ఇద్దరు భార్యల మధ్య ఉన్నటువంటి వివాదమే ప్రధాన కారణం అని చెప్పేసి పోలీసులు తెచ్చారు. ప్రధానంగా రుక్సానాని పెళ్లి చేసుకోవడమే నేరంగా భావించినటువంటి మొదటి భార్య ఐఏఎస్ తమ్ముళ్ళే ఈ హత్యకు కారణమని చెప్పేసి పోలీసులు కూడా తేల్చిన పరిస్థితి. అయితే ఖరీద్ అహ్మద్కు ఇద్దరు భార్యలు, మొదటి భార్య ఐఏఎస్కు పిల్లలు కాకపోవడంతోనే సంతానం లేదనే రుక్సానాన్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న రుక్సానాకు ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మొదటి భార్యకు సంతానం లేకపోవడంతోనే రుక్సానాను పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఈ కసితోనే ఐఏఎస్ ఈమెతో పై కసిపెంచుకోయింది. ఖచ్చితంగా ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా రెండో భార్య పిల్లలకే చెల్లిపోతుంది. కాబట్టి ఈ రకంగా తగాదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్లో పలు పంచాయతీలు కూడా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరి భార్యలకు సత్తి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఖరీద్ అహ్మద్ పోలీస్ స్టేషన్లో పంచాయతీలు పెట్టినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఇద్దరి మధ్య కూడా రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే త్రెట్టున్న విషయాన్ని కూడా మొదటి భార్య రుక్సానాని ఖచ్చితంగా హతమార్చే ప్రయత్నం జరుగుతోందని ఖరీద్ అహ్మద్ పోలీసులు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యం చేశారు అని నిన్న ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే మొదటి భార్య అన్నదమ్ములే ఖచ్చితంగా భార్య రుక్సానాను హతమార్చారు అని చెప్పి ఫిర్యాదు ఇచ్చిన తర్వాతనే ముగ్గురు కూడా పోలీసుల ముందు లింగిపోయారు. ఈ ముగ్గురులో ఒకరు ఐఏఎస్ తమ్ముడు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో వారు అరెస్ట్ చూపించలేదు. అయితే దీనికి ప్రధాన కారణము కుటుంబ కలహాలే, ఇద్దరు భార్యల మధ్య ఉన్నటువంటి వివాదమే, ఆస్తి తగాదాలని పోలీసులు తెచ్చిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నటువంటి ఖరీద్ అహ్మద్ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి రుక్సానా అత్యంత కిరాతకంగా నడి రోడ్డుపై హత్యకు గురైంది. ఈ హత్య సంచలనం రేకెత్తించిన ఘటనగానే మదనపల్లిలో మారిపోయిందని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు రేపు అరెస్ట్ చూపే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.